హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఇన్కమ్ హోల్డర్కి అవసరం ఎందుకంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారంటే మీరు మీ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఆలోచిస్తున్నారని అర్థం ప్రతి ఇన్కమ్ హోల్డర్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచి ఐడియా కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో ఓన్లీ డెత్ బెనిఫిట్ ఉండడం వల్ల ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ నైంటీ నైన్ ఇయర్స్ వరకు పాలసీ కవరేజ్ ఇస్తున్నాయి సో దట్ ఎప్పటికైనా సరే నామినీ ఆర్ ఫ్యామిలీకి మీరు ఎంత అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటున్నారో ఆ మనీ వెళ్తుందని చెప్పి అండ్ దీంతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీస్ లిమిటెడ్ పే అని ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ వీడియోలో రెగ్యులర్ పే అండ్ లిమిటెడ్ పేలో ఏది అండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టర్మ్ ఇన్సూరెన్స్ రేట్స్ మీ పాలసీ కవరేజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి సపోజ్ మీరు పాలసీ కవరేజ్ సిక్స్టీ ఇయర్స్ వరకు తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది అండ్ అదే మీరు కనుక నైన్టీ నైన్ ఇయర్స్ వరకు లేదా ఎయిటీ ఇయర్స్ వరకు తీసుకున్నట్టయితే మీరు ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది సో మీ పాలసీ కవరేజ్ ఎంత తక్కువ ఉంటే మీరు పే చేసే ప్రీమియం అంత తక్కువ ఉంటుంది అండ్ ఎంత ఎక్కువ ఉంటే మీరు పే చేసే ప్రీమియం అంత ఎక్కువ ఉంటుంది నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి రెగ్యులర్ పేమెంట్ అండ్ ఇంకొకటి లిమిటెడ్ పేమెంట్ అని రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ అంటే మీరు ప్రీమియం ఎవ్రీ ఇయర్ పే చేయాలి సపోజ్ మీరు తీసుకున్న పాలసీ కవరేజ్ సెవెంటీ ఇయర్స్ వరకు పెట్టుకున్నట్టయితే మీకు సెవెంటీ ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ మీరు మనీ పే చేస్తుండాలి రెగ్యులర్ పే ఆప్షన్లో ప్రీమియం తక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి లిమిటెడ్ పే ఆప్షన్ లిమిటెడ్ పే ఆప్షన్స్లో మీకు టైం పీరియడ్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని అండ్ ఇందులో ప్రీమియంస్ మీకు ఎక్కువ ఉంటాయి మీ ఏజెంట్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆర్ పాలసీ బజార్ ఎంప్లాయ్ మీరు ఎక్కడైతే టర్మ్ ఇన్షురెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఏం చెప్తారంటే లిమిటెడ్ పే తీసుకోండి మీకు మనీ సేవ్ అవుతుంది రెగ్యులర్ పేలో మీరు టోటల్గా పే చేసిన మనీ చాలా ఎక్కువ ఉంటుంది లిమిటెడ్ పేలో మీరు పే చేయాల్సిన మనీ తక్కువ ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తారు అండ్ ఎస్ అది నిజమే మీకు లిమిటెడ్ పేలో నియర్లీ ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు సేవ్ అవుతుంది సో ఇలా చెప్పి మీకు పాలసీ సెల్ చేస్తారు మీరు కూడా పెద్దగా క్యాల్కులేట్ చేయరు అవును మనీ సేవ్ అవుతుంది కదా అని ఇంటెలిజెంట్ డిసిషన్ అనుకుంటారు బట్ కాదు ఎందుకు కాదు అని నేను మీకు ప్రాక్టికల్గా క్యాల్క్యులేట్ చేసి క్లియర్గా చూపిస్తాను సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు టూ ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఈరోజు వన్ కవర్ కావాలా లేదా థర్టీ ఇయర్స్ వరకు నేను ఎవ్రీ ఇయర్ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ చెప్పినా మీకు పే చేస్తుంటాను అలా కావాలా అని చెప్పి మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారో మీరే ఆలోచించండి ఏదైనా వన్ క్రోరే మీరు ఈ రోజు తీసుకున్న వన్ క్రోరే ఎవ్రీ ఇయర్ చొప్పున త్రీ ల్యాక్స్ తీసుకున్నా సరే థర్టీ ఇయర్స్కి అది వన్ క్రోరే కానీ ఏ ఆప్షన్ బెటర్ అంటే ఆప్షన్ బి బెటర్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పు ఆప్షన్ ఏ బెటర్ ఆప్షన్ ఎందుకు అంటే మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు మీరు ఈరోజు వన్ క్రోర్ తీసుకున్నా ఎవ్రీ ఇయర్ త్రీ ల్యాక్స్ చెప్పినా థర్టీ ఇయర్స్ వరకు తీసుకున్నా మీకు వచ్చేది వన్ క్రోరే నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రావడం లేదు దట్టు ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రోజు త్రీ ల్యాక్స్కి ఎంతైతే వాల్యూ ఉందో థర్టీ ఇయర్స్ తర్వాత త్రీ ల్యాక్స్కి అంత వాల్యూ ఉండదు అలాంటప్పుడు నేను వన్ క్రోర్ ఇప్పుడే తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ ఏలో మనీ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఆప్షన్ బిలో మనీ ఇచ్చే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ లేదా లైఫ్ ప్రొడక్షన్ డిసిషన్ తీసుకునే ముందు అనలైజ్ చేయడం చాలా మంచిది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ హోల్డర్ చనిపోయాక నామినీకి వచ్చే మనీ సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఒక రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ కాని దానికోసం మీరు ఎక్కువ స్పెండ్ చేయకూడదు ఎంత తక్కువ స్పెండ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇక్కడ మీరు సేవ్ చేసుకున్న మనీ మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అక్కడ రిటర్న్స్ వస్తాయి అండ్ ఆ మనీ మీకు యూజ్ అవుతుంది అది మీకైనా సరే లేదా మీ ఫ్యామిలీకి అయినా సరే అది యూజ్ అవుతుంది ఈ క్యాల్కులేషన్ చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది రెగ్యులర్ పే తీసుకోవడం మంచిదా లేదా లిమిటెడ్ పే తీసుకోవడం మంచిదా అని ఈ షీట్లో నేను రెగ్యులర్ పే అండ్ లిమిటెడ్ పేకి క్యాల్కులేషన్ చేసి డిఫరెన్స్ ఎంత వస్తుందో చూపిస్తాను అండ్ ఏ ఆప్షన్ బెటర్ అని చెప్పి మీకు లాస్ట్లో క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పక్కర్లేదు అప్పుడు ఇవి నేను రికమెండ్ చేసే పాలసీస్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీ నీట్ బట్టి బెస్ట్ కంపెనీలో ప్రీమియం తక్కువ అయ్యేలాగా సజెస్ట్ చేస్తాను పాలసీ బజార్ ఆర్ బయట ఏజెంట్ లాగా మిస్సెల్లింగ్ ఏమి ఉండదు మీ నీట్ బట్టి మీకు ఏ కంపెనీ బాగుంటుంది అండ్ ఆ కంపెనీలో తక్కువ ప్రీమియం వచ్చేలాగా ఎలా పాలసీ తీసుకోవాలో నేను మీకు సజెస్ట్ చేస్తాను ఈ క్యాలిక్యులేషన్కి నేను హెచ్డిఎఫ్సిలో ప్రీమియంస్ తీసుకున్నాను నేను వన్ క్లూవర్ కవరేజ్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను అండ్ నా ఏజ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి నేను ఇక్కడ నా ఏజీ తీసుకున్నాను అండ్ టెన్ ఇయర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి నేను సెవెంటీ ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ నేను ప్రిఫర్ చేయట్లేదు నేను సెవెంటీ ఇయర్స్ వరకు తీసుకుంటున్నాను బికాజ్ ఒకటి ప్రీమియం తగ్గుతుంది అండ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్కి తీసుకోవాలో అదొక స్ట్రాటజీ ఉంది నేను మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సో ప్రీమియమ్స్ ఎంత అవుతాయి అంటే రెగ్యులర్ పేలో అంటే నాకు సెవెంటీ ఇయర్స్ వచ్చే వరకు నేను ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాలంటే టెన్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ పే చేయాలి అదే నేను కనుక రెగ్యులర్ పే కాకుండా ఫైవ్ ఇయర్స్కే పే చేసేస్తాను అని ఫిక్స్ అయినట్టయితే థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ పే చేయాలి అండ్ అదే టెన్ ఇయర్స్కి పే చేస్తాను అనుకుంటే ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే పే చేసేస్తాను అంటే నైన్టీన్ థౌసండ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ పే చేయాలి నేను ఇవి ప్రీమియమ్స్ ప్రీమియమ్స్ చూసినట్టయితే రెగ్యులర్ పేలో తక్కువ ఉంది అండ్ లిమిటెడ్ పేలో ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నేను టోటల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఎంత పే చేస్తాను అంటే రెగ్యులర్ పేలో ఫోర్ పాయింట్ నైన్ ల్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఫైవ్ ఇయర్స్లో వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ టెన్ ఇయర్స్కి టూ పాయింట్ టూ ల్యాక్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్కి టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో నేను టోటల్ ఎంత పే చేస్తున్నానో క్యాల్కులేట్ చేయకూడదు ఒకవేళ నేను క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాని మీనింగ్ ఏమవుతుందంటే నేను సెవెంటీ ఇయర్స్ సర్వైవ్ అయిపోతాను అని చెప్పి దాని మీనింగ్ అవుతుంది ఒకవేళ నేను కనుక సెవెంటీ ఇయర్స్ బతికేస్తాను అని చెప్పిన కాన్సెప్ట్ ఉన్నట్టయితే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం నాకు లేదు టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే నా మీద డిపెండెన్స్ ఉన్నంత వరకు నాకు ఏదైనా జరిగితే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏర్ వేసుకుండకూడదు అని చెప్పి నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను దానికి నేను కొంత కొంత ప్రీమియం పే చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను రెగ్యులర్ పే తీసుకుంటే అండ్ లిమిటెడ్ పే తీసుకుంటే మీరు ఎంత లాస్ అవుతున్నారో నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను సపోజ్ నేను రెగ్యులర్ పే తీసుకుంటున్నాను అండ్ మీరు లిమిటెడ్ పే తీసుకుంటాను అనుకోండి ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నేను ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్కి ఎంత మనీ వస్తుంది అండ్ నేను ఎంత సేవ్ చేసుకుంటున్నానో నేను మీకు చూపిస్తాను ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ నేను సెవెన్ పర్సెంట్ తీసుకుంటున్నాను ఫైవ్ పే అంటే నేను ఫైవ్ ఇయర్స్ వరకు పే చేస్తే చాలు టెన్ పే అంటే టెన్ ఇయర్స్ వరకు పే చేస్తే చాలు అండ్ ఫిఫ్టీన్ పే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పే చేస్తే చాలు నాకు కవరేజ్ సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుంది నేను లిమిటెడ్ పే తీసుకోకుండా ఈ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నాకు ఎంత మనీ వస్తుందో చూద్దాం ఫైవ్ ఇయర్స్కి నేను ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్కి నేను ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫోర్ రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అవుతుంది సేమ్ అలాగే టెన్ పేకి ఫిఫ్టీన్ పేకి చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది అండ్ ఈ అమౌంట్ని నేను నాకు సెవెంటీ ఇయర్స్ వచ్చే వరకు వదిలేస్తున్నాను ఇంకేం ఇన్వెస్ట్ చేయట్లేదు ఈ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వదిలేస్తున్నాను సెవెంటీ ఇయర్స్ వరకున సో నాకు ఎంత రిటర్న్స్ వస్తాయంటే రెగ్యులర్ పే ఆప్షన్ తీసుకొని ఫైవ్ పే ఆప్షన్ తీసుకోకపోవడం వల్ల అండ్ ఆ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల నాకు ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అండ్ టెన్ పే తీసుకోకపోతే నాకు ఎయిటీన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అండ్ ఫిఫ్టీన్ పే తీసుకోకపోతే నాకు సిక్స్టీన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసిన టోటల్ సేవింగ్స్తో ఇది మైనస్ చేస్తే నాకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఇది సో మీకు అర్థమైంది కదా నేను టర్మ్ ఇన్సూరెన్స్కి రెగ్యులర్ పే తీసుకొని ప్రీమియం తక్కువ పే చేస్తూ ఎంతైతే మనీ మిగిలిందో ఆ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫార్టీ ఇయర్స్కి నాకు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ సేవ్ అయ్యింది అండ్ ఇది కాక సపోజ్ పాలసీ తీసుకున్న టెన్ ఇయర్స్కే నాకు ఏదో అయ్యి చనిపోయాను అనుకోండి నా నామినీకి వన్ క్రోర్ వెళ్ళిపోతుంది అండ్ దట్టు ఈ టెన్ ఇయర్స్ టైం పీరియడ్లో నేను ఇన్వెస్ట్ చేసేది కూడా ఎక్కువ ఉండదు నేను వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశాను ప్లస్ అప్పటి వరకు నేను ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశానో ఆ మనీ కూడా నామినీకి వెళ్తుంది కానీ ఈ బెనిఫిట్ లిమిటెడ్ పేలో ఉండదు లిమిటెడ్ పేలో అప్పటికే పాలసీ హోల్డర్ ఇంత ఇంత మనీ పే చేసి ఉంటారు అండ్ ప్లస్ వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఎలాంటి మనీ లేదు కాబట్టి వాళ్ళకి ఆ బెనిఫిట్ రాదు సో రెగ్యులర్ పే చాలా బెటర్ ఆప్షన్ ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ రోజు ఏమవుతుందో తెలియదు కాబట్టి మన డిపెండెంట్స్కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం తీసుకునేది ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు మనం సర్వైవ్ అయిపోతే ఈ మనీ రాదు అండ్ ఒకవేళ నేను లిమిటెడ్ పే ఆప్షన్ తీసుకొని ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ రూపీస్ టప్పున నాకు సెవెంటీ ఇయర్స్ వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయి అండ్ అప్పటికి కూడా నాకు లాసే ఉంటుంది నేను రెగ్యులర్ పేలో నాకు వచ్చే మనీ కంటే ఈ మనీ కంపేర్ చేసి చూస్తే నాకు అప్పుడు కూడా లాసే ఉంది ఎందుకు లాస్ వస్తుందంటే మనం స్టార్టింగ్ చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ గుర్తెచ్చుకోండి వన్ క్రోర్ ఇప్పుడు కావాలా లేదా త్రీ లాక్స్ చెప్పిన థర్టీ ఇయర్స్ కావాలా అని వన్ క్రోర్ ఇప్పుడు తీసుకుంటే మంచిది ఎందుకంటే థర్టీ ఇయర్స్కి త్రీ లాక్స్ ఒక వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల వాల్యూ పడిపోతుంది కాబట్టి మనం వన్ క్రోర్ ఇప్పుడు తీసుకున్నాం సేమ్ ఇక్కడ అంతే సేమ్ ఇక్కడ అంతే బల్క్ అమౌంట్ తీసుకునే వాడికి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇయర్లీ ఇయర్లీ అమౌంట్లో పే చేసేవాడికి బెనిఫిట్ ఉంటుంది సో మీరు బల్క్ అమౌంట్ ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది అదే ఇయర్లీ ఇయర్లీ పే చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది రిమైనింగ్ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ ఉంటుంది అండ్ ఈరోజు నేను కట్టే ప్రీమియం టెన్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో క్యాల్కులేట్ చేసి చూస్తే నా ప్రీమియంస్ ఎవ్రీ ఇయర్ ఇంత వాల్యూకి నాకు కనిపిస్తాయి సో ట్వంటీ ఇయర్స్ తర్వాత రోజు ఫోర్ థౌసండ్ వాల్యూ ఎంత ఉందో ఆ రోజు టెన్ థౌసండ్ వ్యాల్యూ నాకు అంతే ఉంటుంది సో ఈ వాల్యూ నాకు పెద్ద బర్డ్ అనిపించదు అందుకే రెగ్యులర్ పే చాలా మంచిది లిమిటెడ్ పేలో మీకు కోల్పోయింది ఎక్కువ ఉంటుంది మీరు అనవసరంగా మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అది బెటర్ ఆప్షన్ కాదు అండ్ అదే మీరు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి మీకు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చిన చాలు ఆ ప్రాఫిట్ మీకు క్రోర్స్లో ఉంటుంది సో అందుకే రెగ్యులర్ పే తీసుకోండి లిమిటెడ్ పే వద్దు రెగ్యులర్ పే తీసుకొని తక్కువ ప్రీమియంకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని రిమైనింగ్ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు మంచి పాలసీ విత్ లో ప్రీమియం సజెస్ట్ చేస్తాను సో ఇది వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్లైకింగ్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో